జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా అనేకమైన సేవ పరిచయాలు ఇక్కడ జరిగిస్తున్నారు. అందులో ఒక భాగంగా ఇచ్చిన వరద బాధితులకు కొంత సహాయం చేయడానికి కొన్ని నిత్యావసర వస్తువులు ఈ దినం పంచడానికి దేవుని కృపను బట్టి జ్యోతిరాజు గారిని దేవుని ప్రేరేపించి గతంలో కూడా చాలా చోట్ల ఇలా పంచడం జరిగింది. జ్యోతిరాజు ఫౌండేషన్ వారు మరి నిత్యావసర వస్తువుల్ని బియ్యం, కందిపప్పు, నూనె, మంచినీళ్ళు అన్నీ కూడా ఒక్కొక్క కిట్టు రమారమి 1000 రూపాయలు చెప్పిన బట్టి మరి ఏలూరు నుంచి పంపించడం జరుగుతుంది. మరి ముందుగా ఆ ఫౌండేషను అలా మన్నా చర్చివారిని అభినందిస్తున్నాను. జ్యోతిరాజు గారి ఫౌండేషన్ నుంచి మన్నా చర్చివారు, వాళ్ళ బృందం కూడా వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారికి మరి ఇంతటి సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ఆ యేసుప్రభు వారి చల్లని దీవెనలు ఉండాలని చెప్పేసి ప్రైజ్ గాడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీ అందరికీ కూడా మా శుభాలు తెలియజేస్తున్నాము. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, మరి బుడమేరు కట్టతీగి, మరి ఇటు కండ్రిక, సింగనగర్, పాయకాపురం, ప్రకాష్ నగర్ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మరి ఎంతో విపరీతంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మేము కూడా మరి యొక్క ప్రాంతాల్లో ఉన్నాము. ప్రస్తుతానికి నీళ్లు తగ్గినాయి కాబట్టి అట్లీస్ట్ మేము ఈ సందుల్లోకి రాగలిగాం. గడిచిన 2-3 రోజులు ఆల్మోస్ట్ 6 అడుగులు నీళ్ళు వచ్చి మరి ఎంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారు. ఎవరు మా దగ్గరికి రాలేదు, అందరూ కూడా రోడ్ల మీదే వరకే వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి, వారు లోపలికి రాలేని పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో మేము మరి గడిచిన 3 రోజులు ఎంతో పస్తులతో మేము ఉన్నాము అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దేవుని ప్రేమను బట్టి దేవుడు మరి దైవజనులు జ్యోతిరాజు పాస్టర్ గారిని మరి అక్కడ సున్నిత అక్కడ ఎంతకంటే దేవుడు ప్రేరేపించి ఈ విధంగా వారు రిలీఫ్ ఫండ్ను మరి వారు రిలీజ్ చేసి ఫుడ్ని, వాటర్ని, రిసోర్సెస్ని, ఆయిల్ ప్యాకెట్స్, రైస్ అని ఇట్లాగా కావాల్సినవన్నీ కూడా కనీస సదుపాయాలను వారికి కల్పించి ఈ విధంగా మరి మన్నా చర్చ్ ఏలూరు వారందరూ కూడా విజయవాడ వచ్చి ఈ విధంగా ఈ ప్రాంతం అంతటిని కూడా వారు వాటర్, అలాగే కావాల్సిన రిసోర్సెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మేము వచ్చి చూసినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇప్పటి వరకు చెప్తున్నారు వాళ్ళు, మమ్మల్ని వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. ఎన్నో చెప్తున్నట్లుగా చీకటి పడితే క్యాండిల్ లైట్లోనే వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుడు మాకిచ్చిన ప్రేరేపణతో చెప్పిన కొద్దిపాటి సహాయాన్ని ఇక్కడ తీసుకొని మేము రాగలుగుతున్నాం. కాబట్టి జ్యోతిరాజు ఫౌండేషన్ పరిచయం తరఫున మేము ఇక్కడికి వచ్చాం. అయితే విజయవాడ ప్రాంతం కోసం మీరు ఇంకనూ ప్రార్థన చేయండి. ఈ పరిస్థితులన్నీ త్వరగానే దేవుడు వీటన్నిటిని రూపుమార్పి ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా మరలా వారి జీవితాన్ని కొనసాగించడానికి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే జ్యోతిరాజు ఫౌండేషన్కి ఎంతోమంది సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్టర్స్ హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ది జ్యోతిరాజు ఫౌండేషన్. మీరు ఇస్తున్న సహకారాన్ని బట్టే ఈ రీతిగా మేము ఇక్కడ పరిచయం చేయగలుగుతున్నాం. ఇంకా చాలా అవసరం ఉంది, కాబట్టి మీరు ఇంకా ప్రార్థన చేయండి. దేవుని చిత్త ప్రకారంగా ఇంకా జ్యోతిరాజు ఫౌండేషన్ పరిచయలను దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం.
యువతిరాజ్ ఫౌండేషన్ వల్ల మాకు చాలా మేలు జరిగింది అన్న. రోజుల నుంచి తిండి తిప్పలు లేవు, నిద్రాహారాలు లేవు, చీకటి కఠినంగా ఉన్నాం అన్న. యువతిరాజ్ ఫౌండేషన్ వందనాలన్నా. చాలా థ్యాంక్స్ అయ్యారు, ఇంత కష్టంలో ఉన్నందుకు మీరు వచ్చి ఎంత దూరం నుంచి మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అయ్యారు.